హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఏపీ డ్వాక్రా మహిళలకు సంబంధించి చాలామంది అడిగేది ఏంటంటే, మేము 3 నెలల ఈఎంఐ కట్టకపోతే వడ్డీ వేస్తారా వేయరా, వేస్తే కనుక మళ్ళీ మేము ఆ వడ్డీని కట్టాలా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డ్వాక్రా మహిళలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికంఠన్ దాస్ గారు 3 నెలల ఈఎంఐ కట్టకపోయినా పర్వాలేదు, మనకు మానిటోరియం అవ్వదని చెప్పేసి చెప్పారు. డ్వాక్రా మహిళలకు కూడా వెసులుబాటు ఉంది, వాళ్ళు కూడా 3 నెలల పాటు ఈఎంఐ కట్టకపోయినా ఏమీ కాదు. కాకపోతే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు వడ్డీ అనేది పడుతుందా పడదా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది. సో కంపల్సరీ వడ్డీ అనేది పడుతుంది. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక, సో జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పింది ఏంటంటే, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అలాగే వడ్డీకి సంబంధించిన అమౌంట్ ఎంతైతే ఉందో ఆ వడ్డీ కూడా గవర్నమెంటే భరిస్తుందని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చేశారు. కొంతమందికి ఫిబ్రవరి నెలలో 2 నెలలకు సంబంధించిన వడ్డీ అన్ని డ్వాక్రా గ్రూపులకు పడింది. మీకు ఒకవేళ వడ్డీ పడి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మిగతా 4 నెలలకు సంబంధించిన వడ్డీ అనేది మార్చిలో రిలీజ్ చేస్తామన్నారు. బట్ మధ్యలో ఎలక్షన్స్ తర్వాత ఈ డిస్టర్బెన్స్లు అన్నీ రావడంతో ఆ ప్రోగ్రామ్ అనేది ఆగిపోయింది. చాలామంది అడిగేది ఏంటంటే, ఇప్పుడు మేము 3 నెలల వడ్డీ 3 నెలలు కట్టకపోయినా ఆ వడ్డీ అనేది మేము కట్టుకోవాలా లేకుంటే గవర్నమెంట్ కడుతుందా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో 3 నెలల పాటు మీరు కట్టకపోయినా కూడా మీ గ్రూప్ మీద కంపల్సరీ వడ్డీ అనేది పడుతుంది. ఆ వడ్డీ అనేది మనకు ఏపీ ప్రభుత్వమే కట్టుకుంటుంది, ఎందుకంటే వడ్డీ వరకు మేము భరిస్తాము అని చెప్పేసి చెప్పారు కాబట్టి. సో మీరు 3 నెలలు కట్టకపోయినా వడ్డీ అనేది పడుతుంది, పడిన తర్వాత గవర్నమెంట్ పే చేస్తుంది. కాకపోతే మీరు లాస్ట్ ఇయర్ నుండి అయితే కడుతున్నారు దానికి సంబంధించి అమౌంట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. బట్ ఇప్పుడు ఏంటంటే, మీరు 3 నెలలు కట్టకపోయినా ఆ వడ్డీ అనేది మీరే పే చేసుకోవాలి. పే చేసుకున్న తర్వాత గవర్నమెంట్ మళ్ళీ రీఫండ్ చేస్తుంది. రీఫండ్ ఎప్పుడు చేస్తుంది అనేది చెప్పలేము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉంది. లాస్ట్ 6 మంత్స్, ఇంకా 4 మంత్స్, మళ్ళీ ఇంకొక 3 మంత్స్ ఆగిపోయింది. సో మొత్తం ఆల్మోస్ట్ 10 మంత్స్ వరకు పెండింగ్లో అయితే ఉంది. అది ఎప్పుడు వస్తుందనేది చెప్పలేము, కానీ మనకు గవర్నమెంట్ అయితే భరోసా ఇచ్చింది కాబట్టి మీ వడ్డీలు అనేది మేము పే చేస్తాము, కాకపోతే ఇనీషియల్గా మీరు కట్టుకోవాలి. సో ఎంతైతే వడ్డీ పడుతుందో అది మీరు ఈఎంఐ రూపంలో కట్టుకుంటూ వస్తే దాని తర్వాత మీకు అమౌంట్ అనేది అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. మీకు ఇబ్బందులు ఉండే సిచ్యువేషన్స్ ఉంటే మీరు కట్టకపోయినా ఏం కాదు, మీకు వడ్డీ భారం కూడా మీ మీద పడదు, గవర్నమెంటే పే చేసుకుంటూ ఉంటుంది. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా మనకు యాక్చువల్లీ రుణమాఫీ విడత మొదటి విడత అనేది ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తారన్నారు, అది కూడా పెండింగ్లో ఉండిపోయింది. ఇంకెప్పుడు ఇస్తారో కూడా తెలియదు. మనకు ముఖ్యంగా ఏంటంటే 2 కార్యక్రమాలు పెండింగ్లో పడ్డాయి. ఫస్ట్ వచ్చేసి మనకు ఇళ్ల పట్టాలు, ఈ సిచ్యువేషన్స్లో కంప్లీట్ అయితే కనుక మనకు ఫస్ట్ ఇచ్చేది మాత్రం ఇళ్ల పట్టాలు. దాని తర్వాత మనకు నెక్స్ట్ థింగ్ ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ వడ్డీలకు సంబంధించిన అమౌంట్ అకౌంట్లోకి జమ చేయాలి. ఈ రెండు మనకు ఇంపార్టెంట్ గవర్నమెంట్ నుండి రావాల్సిన బెనిఫిట్స్. సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.